బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఎక్కడంటే ఏపీలో పొత్తుల లెక్కలపై స్పష్టత వచ్చింది. మూడు పార్టీలు కూటమిగా పోటీకి సిద్ధమయ్యాయి. సీట్లపైన ఒక అవగాహనకు వచ్చాయి. బీజేపీకి 6 ఎంపీ 6 ఎమ్మెల్యే స్థానాలపైన ప్రాథమికంగా ఒప్పందం జరిగింది. ఈ సంఖ్యకు అనుగుణంగా నియోజకవర్గాల ఖరారుపైన బీజేపీ ముఖ్యనేత శివప్రకాష్ జి అమరావతిలో చంద్రబాబు పవన్తో సమావేశం కానున్నారు. బీజేపీ ఇప్పటికే పోటీ అభ్యర్థులపై నిర్ణయానికి వచ్చింది. ఇక అధికారికంగా ప్రకటనకు సిద్ధమవుతోంది. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలపైన దాదాపు క్లారిటీ వచ్చింది. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఫైనల్ చేసింది. అధికారికంగా ప్రకటన చేసేందుకు బీజేపీ ముఖ్యనేత శివప్రకాష్ జి అమరావతికి వస్తున్నారు. మిత్రపక్షాల పార్టీల అధినేతలతో సమావేశం కానున్నారు. బీజేపీకి కేటాయించే స్థానాలలో 2-3 మార్పులు జరిగే అవకాశం ఉంది. బీజేపీకి కేటాయించే స్థానాలపైన చంద్రబాబు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. స్థానిక నాయకత్వం అభ్యర్థన మేరకు మార్పులపైన చంద్రబాబుతో శివప్రకాష్ చర్చలు చేయనున్నారు. బీజేపీ తాము పోటీ చేసే స్థానాల్లోనే సామాజిక సమీకరణాల అమలుకు ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రాజంపేట నుంచి ఖరారు చేశారు. తిరుపతి నుంచి కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ లేదా ఆమె కుమార్తె నిహారిక పోటీకి దిగనున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం స్థానం నుంచి పోటీ ఖాయమైంది. 2014లో బీజేపీ విజయం సాధించిన నర్సాపురం నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఇదే సమయంలో కృష్ణంరాజు, సతీమణి, శ్యామలాదేవి, నరేంద్రవర్మ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ఎవరికి అవకాశం లభిస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీ గతంలో విజయం సాధించిన విశాఖపట్నం, ఉమ్మడి జిల్లాలోని అరకు స్థానం నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. 6 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ తమ అభ్యర్థులను దాదాపు ఎంపిక చేసింది. అల్లూరు జిల్లా పాడేరుకు ఉమామహేశ్వరరావు పేరు ఖరారు కానుంది. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం విష్ణుకుమార్ రాజు, పి గన్నవరం నుంచి అయ్యాజీ వేమ, కైకలూరు కామినేని శ్రీనివాస్ లేదా తపనా చౌదరి, గుంటూరు పశ్చిమ ఒల్లూరు జయప్రకాష్, ధర్మవరం, వరదపురం సూర్యనారాయణ పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. బీసీల్లో పివిఎన్ మాధవ్ విశాఖ, మట్టాప్రసాద్ కృష్ణ, పాక సత్యనారాయణ పశ్చిమ గోదావరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికపై కూటమిలోనూ చర్చ జరుగుతుందని, ఖచ్చితమైన విజయావకాశాలున్న వారికే టికెట్ ఇస్తారని తెలుస్తోంది. ఈ సీట్లు అభ్యర్థులపైన 1-2 రోజుల్లోనే అధికారికంగా నిర్ణయం వెలువడనుంది.